హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా చాలా 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 పెద్ద థ్యాంక్స్. ఇంటికి తాళం వేసేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నా అనుకుంటున్నారా? ఈరోజైతే మా మేనల్లుడు వాళ్ళ స్కూల్లో ఒక ఫంక్షన్ ఉందండి. వాళ్ళది భాష్యం స్కూల్, సో ఈవెంట్స్ ఉన్నాయి చాలానే. మేమైతే ఈవెంట్కి లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళామండి, ఇదైతే సెకండ్ టైం వెళ్తున్నాము. అండ్ ఇప్పుడైతే స్కూల్లోకి ఎంటర్ అయిపోతున్నాం. మా ఆయన కార్ పార్క్ చేస్తానని చెప్పి చెరిగాన్ని నన్ను ఇంకా వదిలేశారు. ఇక్కడ చాలా చాలా ఈవెంట్స్ జరుగుతాయండి, చాలా ఎడ్యుకేషనల్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు పిల్లలు. ఒక్కో క్లాస్ వాళ్ళు ఒక్కో ప్రాజెక్ట్ చేస్తారండి. అండ్ ఇంకా ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది, డ్యాన్స్ కాంపిటీషన్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, చాలా చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే నా వీడియోస్కి నేనే వీడియోగ్రాఫర్నండి. మ్యాక్సిమం టైమ్స్లో ఏదో ఒక్కోసారి అలా హన్సీ పప్పుకో ఎవరికైనా ఇస్తే ఇలా తీస్తూ ఉంటారు చిన్న చిన్న క్లిప్స్. మా ఆయన పిల్లల్ని హ్యాండిల్ చేసుకోవడానికి సరిపోతుంది అనమాట, ఆయనకి వీడియో తీయడానికి అవ్వదు. అందుకనే ఇంకా చాలా సార్లు ఏంటంటే నేను కూడా పెద్దగా కనిపించను, అలాగే మా వాళ్ళు కూడా పెద్దగా కనిపించరు. ఇంకా అక్కడ మేము దేనికైతే వెళ్తామో అక్కడ మిగతా అంతా చూపిస్తూ ఉంటాను. మీకు తెలిసిందే కదండి, బయటకు వెళ్ళి కెమెరా ఆన్ చేసి వీడియోస్ తీయాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో. నార్మల్గా అయితే మనం ఒక ఫోటో వీడియో నార్మల్గా తీద్దామంటేనే ఎవరేమనుకుంటారని ఆలోచిస్తాం. బట్ నేను ఆ స్టేజ్ నుంచి దాటి ఇప్పుడు వీడియోస్ యూట్యూబర్ని అయ్యాను కాబట్టి ఇంకా యూట్యూబ్ వీడియోస్ అంటే తప్పదు. ఇంకా ఎవరేమనుకున్నా ఇంకా మన పని మనం చేయాలి. బట్ నలుగురికి ఇబ్బంది కలగకుండా మన పని మనం చేసుకోవాలి అంతే. స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ సోలార్ ప్రాజెక్ట్ ఒకటి చేశారనమాట, సోలార్ కరెంట్ కోసం దాని దగ్గరికి వెళ్ళాము. నెక్స్ట్ అయితే ఇది హ్యాండ్లూమ్స్ అనమాట, అంటే కాటన్, మనకి కాటన్ శారీస్, కాటను అంటే కాటన్ తాలూకు ఇంపార్టెన్స్ అనమాట. ఇక్కడ పిల్లల చేత మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ అంతా బాగుంది కానివ్వండి, పక్కన ఏంటంటే చాలా పెద్ద సాంగ్స్ సాంగ్స్ పెట్టేశారు. దానివల్ల ఏంటంటే ఈ పిల్లలు పాపం చాలా కష్టపడి చెప్తున్నారు, మైక్ పనిచేయట్లేదు, వాళ్ళ కష్టం అంతా వృధా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇదైతే క్లోజ్డ్ రూమ్లో అయిందండి. ఇక్కడ ఏంటంటే మన ఇంట్లో వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదా, ఆ వేస్ట్ మెటీరియల్స్ని మనం మంచిగా అందంగా డెకరేటివ్ ఐటమ్స్ ఎలా తయారు చేసుకోవాలి అనేది చెప్తున్నారు పిల్లలు. ఇది ఇంకో క్లాస్ అనమాట. అండ్ ఇక్కడ ఇప్పుడు ఫుడ్ కోర్ట్ అండి. ఈ ఫుడ్ కోర్ట్లో ఏంటంటే పిల్లలు అంటే కొంచెం పెద్ద పిల్లలు అనమాట వీళ్ళు, వీళ్ళు వాళ్ళ ఇంటి నుంచే ఐటమ్స్ని అంటే మనం తినే ఐటమ్స్ ఏదైనా పర్వాలేదు, ఒకరు బిర్యానీ తెస్తారు, ఒకరు పానీపూరి తెస్తారు, ఒకరు పాప్కార్న్ తెస్తారు, ఒకరు స్వీట్ కార్న్ తెస్తారు, ఎవరికి ఏది తోస్తే అదనమాట. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ తీసుకొస్తారు, ఐస్ క్రీమ్ తెస్తారు ఒకరు, ఇంకా వాళ్ళకి ఏది చేతనైతే అది. మేమైతే పానీపూరి స్టాల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఆల్రెడీ మా హన్సీపప్ప వాళ్ళు మేము రాకముందే వాళ్ళ అత్తతో వచ్చిందనమాట, ముందే తిన్నారంట. ఇంకా ఇప్పుడు నాకు హన్సీపప్పకి ఇంకో ప్లేట్ తీసుకున్నాము. హన్సీపప్ప నాకు ఇక్కడ వీడియో తీస్తుంది చూడండి. ఇంకా ఏం చేస్తాం చెప్పండి, ఎవరు దిక్కులేనప్పుడు దేవుడే దిక్కన్నట్టు నాకు వీడియోస్కి ఎవరు దిక్కుండరు కాబట్టి ఇంకా ఏదో ఒకలాగా అన్నీ సగం సగం వస్తున్నాయో బాగా వస్తున్నాయో నాకైతే తెలియదు. చూసిన వాళ్ళు మీరే కామెంట్స్ చేయాలి. అండ్ ఇక్కడ ఒక క్లాస్లో ఏం ప్రాజెక్ట్ అంటే ఇది మనకి ట్రిప్స్ ఉంటాయి కదా విహారయాత్రలకు వెళ్ళేదానికి, దాని గురించి అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ టెంపుల్స్ అన్నీ పెట్టారు అక్కడ చేసి, బట్ అన్నీ చూపించడానికి నాకు ఇక్కడ వీళ్ళు కంగారు పెట్టేస్తున్నారనమాట. మా ఆయన ఇంకా మెయిన్ మా ఆయన మా చెరిగాడు. ఇక్కడ టెర్రస్ ఫార్మింగ్ అండి, ఇక్కడ టెర్రస్ గార్డెన్. ఇక్కడ ఒక హౌస్ లాగా మనకి ఒక ప్రాజెక్ట్ చేశారనమాట, హౌస్ పైన మనం మొక్కల్ని పెంచుకుంటాం కదా టెర్రస్ గార్డెన్లో. సో ఆ థీమ్ చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ థీమ్ ఒకటి నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఇదండి, సే నో టు ప్లాస్టిక్. ఈ థీమ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో ఏంటంటే ఆవు పొట్టలో మనకి కవర్స్, స్పూన్స్, ప్లాస్టిక్ ఐటమ్స్ ఏవేవైతే ఉంటాయో అవన్నీ పెట్టి ఒక ప్రాజెక్ట్ చేశారు. అదేంటి అంటే ఆవులు మనకి రోడ్లపైన వెళ్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు రోడ్లపైన ఏ చెత్త దొరికితే ఆ చెత్త తింటూ ఉంటాయి, అందులో అంటే ఫుడ్ తింటాయి, ఆ ఫుడ్లో ఈ చెత్త అంతా ప్లాస్టిక్ అంతా ఉంటుంది కదా, ఇదంతా వాటి కడుపులోకి వెళ్ళిపోయి వాటికి తెలియక అవి కూడా మింగేస్తాయి, దానివల్ల వాటి హెల్త్లు పాడైపోతే ఒక్కోసారి అవి చనిపోతాయి కూడా. సో అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్లాస్టిక్ వాడేటప్పుడు. సో ఇంకా స్కూల్ నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నామండి. ఈ ప్రోగ్రామ్ అంతా ఒక 3 అవర్స్ అలా జరిగింది, మేము అక్కడ ఒక 1 అవర్ ఉన్నాము. సో మొత్తానికైతే ఈరోజు ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్స్ చేయండి, ఏమైనా మార్చుకోవాలన్నా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.